అల్లుడు ఒకవైపు ఆడ మలయాళం ఒకవైపు నా ప్రాణములు కొడివేయుచున్నారు. ఓరి నాయనో, అస్సలు అల్లుండ్రని ఇల్లరికం తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే తంటాలు తప్పవు. అన్నా, ఎవరికిరా తంటాలు తప్పవంటున్నా? ఆ ఏముందిరా, మా వెన్ని బాబుదాని బాధ భరించలేక అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నానా? బాగానే ఉన్నాడుగా. ఆ ఏం బాబురా, నా కొంద బాగు కాలుకేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలుకేస్తాడు. నేను ఎట్లా సర్గండ్రా? సరేలే, కాలికి ఏలిక గలా వేసేది సావడానికి గొంతుకేస్తలేడు కదా. నువ్వు అన్నంత పని జరుగుతుందిరా. ఒకవైపు చంపుతానంటుంటే ఇంకొక వైపు చంపుతాను బెదిరిస్తున్నా. ఈ గంట కడితే ఇంట్లో కూడా తట్టుకోలేక నీతో చెప్పుకుంటే ఏమున్నదిరా? కొడుకు లేరని అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకొని ఎనుబోతును ఓపినడు మెప్తున్నా. అటు రాచరికం చాకరి, ఇటు ఇంటి చాకరి. అటు వాళ్ళతో బాధ, ఇటు వీళ్ళతో బాధ. బాధ 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 ఒళ్ళంతా బురదైపోతుందిరా. అప్పా, అసలు విషయానికి రారా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఒరే అల్లుడు, నాకు వయసు అయిపోయింది, భటులు పదవి ఇప్పిస్తాను చేయరా అన్న. అంతే, ఇంకేముంది? ఎగిరి కంచే చెప్పుకొని ఉంటాడు. అదేం లేదు, అదేమి నా మంత్రి పదవా రాజు పదవా నేను చేయడానికి పనికి మారిన బంటు పదవి నాకెందుకు? నీ బిడ్డకే ఇచ్చేసేయి. అది వంటగత్తగానో చెలిగత్తగానో కుదిరి రాజవంట కాదు తెచ్చి పెడుతుంటే ఇది పెడతారంటారా? రాజపట్టుని పదవి అంటే అంత సుబ్బుగా వస్తుంది అనుకుంటున్నాడా వాడు? ఏమోరా, ఆ తర్వాత ఏమైంది? ఏమున్నది, వాడు చేయకపోతే మనం ఆడల పిల్లలు పంపిస్తామా? ఉద్యోగానికి అక్కర్లేదు, చచ్చేదాకా నువ్వే చేయాలని నా పిల్లలు నా మీద గొడవ పడిందిరా. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమేమంటానరా, నా వల్ల కాదు, ఇక సన్నాసులో చేర్చానరా. గురువాయ్, ఈ సమస్య రాజుగారి సమస్య కంటే పెద్దదా? ఏంది రాజుగారి సమస్య? అది ఇందిరా, రాజుగారు వయసులో పెద్దవారు అయ్యారా? అయ్యారు. ఆ తర్వాత ఎవరిని రాజు చేయాలా అని? ఎవరేంద్రా, రుద్రదేవరాజు ఉన్నారు కదరా. ఓరి బండా, రుద్రదేవరాజు గారు రుద్రమదేవి అని అందరికీ తెలుసు కదరా. ఆడదానికి అధికారం లేదని అందరు అంటున్నారు. ఆమె రాస విద్యలన్నీ చాలా చక్కగా నడిచింది, రాజుగారికి అండగా ఉంటూ అన్ని తానే నడిపిస్తుంది. ఆమె కాకపోతే ఆమె బిడ్డ కొడుకు ప్రతాప రుద్ర యువరాజుల వారు ఉన్నారు కదరా. కానీ హరిహరులకే రాజ్యాధికారం అని వీరభద్రులు, లేదు ప్రతాప రుద్రుల వారికే రాజ్యాధికారం అని మహాదేవరాజు పట్టుబడుతున్నారు. అదేంద్రా, కాకతీయ వంశం రుద్రదేవి ప్రతాప రుద్రులు అయితే రక్త సంబంధం వారసత్వం కదరా. నిజమే, కానీ కాకతీయ వంశంపై రాజ్యంపై ఆశతోనే కదా చాళుక్య రాజులు ఇక్కడికి తిరిగి వచ్చేశారు. అంటే మనకు కాబోయే రాజులు చాళుక్య వంశం వారా? గొంప మునిగిందిరా కదా. చాళుక్యలకు రాజ్యం అర్పగించినచో ఇక కాకతీయ వంశం కానబడదు, పతనమైనట్లే. పతనమా? కాకతీయం పతనమా? ఆ మాట వినరాదు, ఆ మాట వినకూడదు. ఆ విషయం తేల్చడానికే రాజుగారు సభను ఏర్పాటు చేశారు. అక్కడ రాజు సామంతరాజులతో చర్చించి రాజు నిర్ణయిస్తారు. అరే, ఏది ఏమైనా రాణి రుద్రమదేవి గారే మనకు ప్రభు కావాలని ఆ ఏకవీరాదేవిని మొక్కుకున్నాంరా. సరే పద, సభలో మన బాధ్యత కూడా మనం నెరవేర్చాలి కదా. పద పద. నాకు భయంగా ఉందిరా. అంతా ఏకవీరమ్మా, భద్రకాది రుద్రేశ్వరుడే భారం. పద పద. అంతేనంటావా?
చండ కాకతీయ వంశోత్తండ మంత్రి సామంత దండరాయపుర ప్రముఖులారా పౌరులారా ప్రభుత ప్రాభవ దీపుల తేజనిల్లగా కాగతి వైభవము బలద కాగల రాదును నిర్ణయముని కోరిక మేరకు రాజ నిర్ణయమునకై ఒక్కరొక్కరుగా తమ తమ సూచనలను అందివగోరుచున్నా సభయై నమః సభాసదులారా పౌరులారా నాకు గణపతి దేవ చక్రవర్తితో కల సన్నిహిత బాంధవ్యం మీరెల్లరూ ఎరిగినది యువరాణికి భర్తగా నాకు గాని లేదా నా పూర్వ కుమారుడు హరిహర దేవునికి గాని కట్టము కట్టుట ధర్మసమ్మతమని నేను భావించుకున్నాను. ఎవరు మాట్లాడలేవి, ఎవరి అభిప్రాయములు వారు చెప్పవచ్చు. నమస్కారం, నేను రుద్రమదేవి గారి కుమార్తె ముమ్ముడమ్మ భర్తను, మహాదేవరాజు. రుద్రమదేవి గారికి రాజ్యార్హత లేదని ఒకవేళ సభ నిర్ణయిస్తే ఆమె తౌహిత్రుడైన దత్తపుత్రుడైన ప్రతాపరుద్రుని రాజును చేయమని నా కోరిక. భర్తకు పుత్రుడు ఉండగా దౌహిత్రుడి దత్తపుత్రునిగా స్వీకరించవలసిన అవసరము లేదు, అది శాస్త్ర సమ్మతము కాదు. నాయన, సభకు నీ విజ్ఞాపన తెలియజేయి. సభలోని పెద్దలందరికీ వందన శతాలు. మీరు అంగీకరించినచో గణపతి దేవుల తంత్ర మహిమ తండ్రి వీర భక్తేశ్వరు ధైర్య మహిమ అమ్మ రుద్రమ్మ శత్రు సంహార శక్తి గలసి రూపొంది రాజుగా నిలువగలను. మామగారు బాలుని మాట్లాడించి సానుభూతి కొందరు చూచుచున్నారు. బాలుడైననేవి మమిత కలవాడు,
చేతనైతే నీవును మాట్లాడించుకో కుమారా పుట్టభరుద్ర నీవు కూడా ప్రసంగించుతండి తాతగారు గణపతి దేవులకు సహస్రాధిప వందనములు రాజగురు వైద్యులకు ప్రణామములు సభకు నమస్కారం కాకతీయ సామ్రాజ్య శ్రేయోభిలాషులారా పౌరులారా ఇందరు పెద్దలాసీనులై ఉన్న ఈ సభలో పిల్లలమైన మేము మాట్లాడవలసి ఉన్న తండ్రి గారి ఆజ్ఞ కాదనలేక మాట్లాడ సాధించుచున్నాను ఇంత చిన్న వయసులోనే రాజు కావాలన్న జిజ్ఞాస నాకు లేదు చప్పట్లు ప్రతాపరుద్రుడు తనకు రాజ్యముపై జిజ్ఞాస లేదన్నాడు అది వినలేదా లేక వినపడలేదా ప్రజల అభిప్రాయము తెలుపుటకు అంతరాయము కల్పింపరాదు ఇరువురు రాకుమారుల యొక్క ఆలోచనలోని అంతరము వారినిట్లు ప్రేరేపించి ఉండవచ్చు ఇంతకు మహామాత్యులేమందురు మాకన్నా ముందు ఘటనాఘటన సమర్థులు శ్రీ విశ్వేశ్వర శంభుదేశకుల యొక్క ధర్మ నిర్ణయమును సభ అపేక్షించుచున్నది రాజగురువులే నిర్ణయితురు రాజ్యము రాజు దౌహిత్రునిదో లేక రాజకుమారి దౌహిత్రునిదో వారే వారే నిర్ణయితురు గాక నేను రాజ్యానికి ఉత్తరాధికారిని ఆశీర్వదింపగా వచ్చాను కానీ రాజ నిర్ణయమునకు కాదు కదా గురుదేవ చర్చ దారి మళ్ళుతున్నది ఇట్టి తరి ధర్మ నిర్ణయమునకు మీకన్న అర్హులు ఇంకెవ్వరు కాకతీయ సామ్రాజ్య సంక్షేమ కాంక్షులైన మీ నిర్ణయము సర్వులకు సర్వులకు ఆమోదమే కానిండు ఈ సంకట పరిస్థితిలో రాజ నిర్ణయం కత్తి మీద సాగుదాం సరే హరిహరునికైనా ప్రతాపరుద్రునికైనా రుద్రమదేవి ద్వారా నేను చక్రవర్తితో సంపద మీరందరూ అందరూ సర్వలక్షణ లక్షితయై సహజ సామ్రాజ్య అయిన ఆ రుద్రమదేవినే విస్మరిస్తున్నారు ఆమె ఉండగా మరెవ్వరికో రాజ్యాధికార చర్చ మాట్లాడ సాసమా శ్రీ రాజారథో
ఎవరు శాస్త్రముల యందు కలదేమో సరికదలుపు దేవయున్నచ రాజంబుటేయుమైనా పలికి మాలిన మాటలు పలుకదేలా రెడ్డి గారు నిజము వచించిన అఖిల రుద్ర శక్తి ఆమె అబలదాను ఆహవమున నిలిచి ఆమె గెలువంగా కత్తి తూయు శక్తి కానరాదు సభాసదులారా కాకతీయుల ఆడపడుచు గోమసానిగా పేరుగాంచిన కుంతలదేవి సామంతరానిగా పరిపాలింపలేదా కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడలేదా ఇప్పుడు ఈ రుద్రమదేవి మహారాణి కాకూడదా గురుదేవుల ప్రస్తావన ప్రకారం తక్షణమే రుద్రమదేవిని ఆమోదించువారు పర్చాతి రేఖలు ప్రకటించు మహారాజా సభాసదుల పౌరుల ఆమోదం లభించింది తక్షణమే రుద్రమల సింహాసనాధిష్టత గావించి కిరీట ధారణ సలిపి నూతన చక్రవర్తినిగా మంత్రి సామంత దండనాయక పుర ప్రముఖులారా పౌరులారా మీ అందరి ఆమోదంతో మన ఓరుగంటి నగరిలో మొట్టమొదటిసారిగా స్త్రీకి అధికారం ఇచ్చి చక్రవర్తిని చేయుతున్నాను. ఈ చర్య మన దేశానికి దిక్తిగంత కీర్తిని ఆపాదిస్తున్నాను. అమ్మా రుద్రమ ప్రజలకు నీ తొలి సందేశం ఇమ్ము. మంత్రి సామంత దండనాయకాది ప్రముఖులారా, మీరంతా నాపై విశ్వాసం ఉంచి ఈ రాజ పదవి నాకు కట్టబెట్టినందుకు కలకాలం మీకు కృతజ్ఞురాలై ఉంటాను. నాకన్నా నా కుటుంబం కన్నా ప్రజా సంక్షేమమే నిన్నగా భావించి పాలన సాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆడది
ప్రస్తుతం మన రాజ్యం చుట్టూరా అల్లకల్లోలంగా ఉంది. శత్రు రాజులు అతను చూసి మనపై దాడి చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కావున వారి కంటే ముందు మనమే తిరగబడాలి. మహామాత్య శివదేవయ్య గారు సైన్యాన్ని ఆయుధపరిచి తూర్పు ఆగ్నేయవైపు జాయప గారిని, దక్షిణ నైత్రి వైపు మహాదేవుణ్ణి, ఉత్తర ఈశాన్య వైపు గోన గన్నారెడ్డి గారిని, పశ్చిమ వాయువుల వైపు అంబదేవుడిని పంపించండి. యాదవ దేవగిరి రాజుని స్వయముగా మేమే ఎదుర్కొంటాం. మీ అఖిల దిక్కుల్ని పరివేక్షించండి. జరిగినది మనం అనుకున్నది ఒకటి, అన్నది ఇంకొకటి. అమ్మ రుద్రమ కానే రాజ్యం స్వీకరిస్తుంది అనుకోలేదు. అంత ముందస్తు వ్యూహమే కుమార. శివదేవయ్య, జాయపసేనాని, విశ్వేశ్వర గురుడు కలిసిన పన్నిన పన్నాగమి మీరెట్లు కనిపెట్టలేకపోతుంది. బహుశా రుద్రమును రుద్రదేవునిగా మార్చి యుద్ధ విద్యను నేర్పడకుండా ఇందులోనే భాగమైన ఉండవచ్చు. అట్లయినా పురాతన వ్యూహమునే చాకచక్యముగా అమలుపరిచినారన్న మాట. గణపతి దేవ చక్రవర్తి నిన్ను అత్యంత గారాభముగా పెంచుకోవడం చూచి నీవే పావి సామ్రాట్టువని ఏమరపాటు నడితే మన గొప్ప మునిగిన. అయినా చాలామంది రాజబంధువులు సామంతులు మన పక్షాన్ని ఉన్నారు కదా, వారి ఎత్తులకు పై ఎత్తు వేయలేమా? వేయాలి వేయాలి, ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేయాలి. రుద్రమ పాలనను అంగీకరించని అంబదేవుని లాంటి వారందరినీ చేరదీసి స్త్రీ పాలనకు వ్యతిరేకులందరినీ కూడగట్టి చాప కింది నీరుల మన వ్యూహము విస్తరించవాలి. అపలాధికారము సజియింప అలవి కాని వరలా అందరనొక చోట చేరదీసి దిక్కు మనమైన వేరొక దిక్కు లేక రుద్రమాయే శాశ్వత నిద్ర పోరే. రుద్రమ్మను శాశ్వత నిద్ర పంపుడయ్యా, అది ఏమి? కుమారా, పిల్లరికప తల్లుడునై ఇంతకాలము గణపతి దేవ చక్రవర్తికి ఊడిగము చేసినది ఎందుల కనుగొట్టి సస్యశ్యామలమై సంపద విరామమై అంగరంగ వైభవముగా వెలుగుతున్న ఈ సువిశాల కాకతీయ సామ్రాజ్యమును ఏకచక్రాధిపత్యముగా పరిపాలించడకే కదా. అదే ఈనాడు చేయితాడు చుట్ట ఇంకనూ బంధువులు బంధుత్వములోను ఊరకుండా. చాలు తండ్రి చాలు, ఆమెకేమైనా ఆపద తలపెట్టినా మీరు బాధపడతారని యోచించి నేటి వరకు మిన్నకుంటిని. ఇక చూడు రుద్రమ్మనే కాదు ఇంకా రుద్రుడైనా
ప్రాణమార్చి వేయి తెరువుల నీరు త్రాగింపజేసి తేము కొనియదనింకేమి జాగులేదా అడుగుల సవడి విచారము కాక మాకింకేమి మిగిలినది మీ భార్య ఈ కాకతీయ సామ్రాజ్యం కదా మీకు ఆనందము కాదా ఆనందము ఆడువారికి రాజ్యము కట్టమే మొదటిరుడమైన మీరు మీ సమలు మెలివేయుచు చేతులు ముడుచుకుని నట్టింట కూర్చనమందువా అనకున్నా అనకున్నా మా మాట మన్నింపకుంటుంది అన్న అదే కదా మీ మాట మన్నింపకున్నది మంత్రి సామంత దండనాయకాది ప్రముఖుడు మీ మాటే కాదు మన అల్లుడు మహదేవయ్య మాట కూడా మన్నింపలేదు కదా ఈ వివాదమున రాజ్యం రెండుగా విడిపోవటకి ఇష్టము లేక మధ్య మార్గముగా నన్ను రాజును చేసినారు అంతే కానీ మీ మాట మన్నింపకూడదని సమస్యే లేదు పన్నవలసిన ఊహమంతా పని చేయవలసినదంతయు చేసి మమ్ము పూచిక పుల్ల కన్న హీనముగా తృణీకరించి మళ్ళీ మెరమెత్తులా తనలో చాణుక్య వంశాలి రాజ విద్యలను తుదకు అడ్డము పెట్టుకుని తెర వెనుక తతంగము నడుపుమని అని ఉద్దేశం మీ పాలన కన్యాధాతము లేదని చెప్పి మీ వాక్యే నాకు వేదవాక్కు అని నా మాటే నీకు వేదవాక్క ప్రమాణము అట్లయినా నీవు వెంటనే రాజ్యమును పరిత్యజించు వెంటనే హరిహరణకు పట్టము కట్టు మన మిరువరము తోడుగా ఉంది వారిని పరిపాలన కొనసాగించవచ్చు నా చేతులను పనైనా అట్లే ఉనర్చండి కానీ నిర్ణయం సభాసదు చక్రవర్తులు పౌరులది దాని ఎట్లు తెలియచనిచ్చిన నీ కత్తికి అన్ని వైపులా పదవి ఇక బంధములు లేవు బంధుత్వములు లేవు ప్రేమాభిమానములు లేనేవి నీ పని నీవు చూసుకొని బొమ్ము అయినా అబలవు నీకేమి చేయగలవో అది చూసేదా బొమ్ము
అవును అబల 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 బలము లేనప్పుడు కదా అబలమున్నది నేను అబలను సబలను నాకే ఎల్లరకను స్థిరధారిని జనపతులైనా దళపతులైనా తుదకు నిజపతులైనా నాగ్యకు తల వంచాల్సింది కాదని ఎవరైనా స్థలగ్రస్తే ఆ స్థల తెగిపడాల్సింది రెచ్చిపోయినప్పుడే కదా కుమార వ్యక్తి తప్పులు చేయనది ఆ తప్పులే మనకు మహాయుతములు కావాలి ఆమె మరింత జాగ్రత్త వహించిన మన వ్యూహమంతా కష్టతర మగురు కదా కాదు కాదు రుద్రమ సర్వ సైన్యమును విజయయాత్ర కంపుచున్నది ఇక కోటలో మిగిలి ఉన్నది కొద్ది మంది దళములు మాత్రమే అందుమన వారే ఎక్కువ కుమారా రాబో పర్వదినమున రుద్రమ మొగిలి చెర్లలోని ఏకవీర దేవాలయమునకు వెళ్ళి పూజలు చేయుట ఆచారము ఆమె రక్షణకై మరికొంతమంది సేనలేగులు ఇక కోట వచపరుచుకునుట అత్యంత సులభము రుద్రమ్మను కూడా దేవాలయమునని అట్టుకట్టు వ్యూహము పండేదము కాదు నీ ఊహ సరికాదు రుద్రమ సామాన్యురాలు కాదు అయినా నీ పని నీవు చూసుకును నేను మారు వేషమున దేవాలయమునకు ఏగి రుద్రమ్మ మళ్ళీ కోటకు రాకుండా చేస్తాను సింహాసనముపై నున్న నిన్ను చూసి సామంతులు రాజబంధువులు నిన్ను రక్షింతురే కానీ శిక్షించారు ఇక కాకతీయ సామ్రాజ్యము చాళుక్య సామ్రాజ్యము చాళుక్య సామ్రాజ్యము ప్రవేశపెట్టండి చిత్తం
ఏ తల్లైనా తన బిడ్డల్ని పలి కోరుకుందా? ఈ ఆచారం ఇంతటితో ఆగిపోవాలి. ఆపక తల్లి, ఈ బలి ఆపకు. బలి ఆమెతో ఎల్లమ్మ కోపం వస్తుంది. కోపం వస్తే రాజ్యం అంతా బుద్ధి తల్లి ఆపకు. చూడు, అన్ని జీవాలు ఆ తల్లి బిడ్డలు. ఎట్టి పరిస్థితుల్లో తన బిడ్డల మీద తల్లి కోపించదు. ఈ ఆచారం ఇంతటితో ఆగిపోవాలి. మల్లిక, నేటి నుంచి మన రాజ్యంలో జంతు బలి నిషేధిస్తున్నాం. ఈ నిషేధాన్ని ప్రకటించమని దండనాయకులకు తెలుపుము. చిత్తం. ఒకప్పుడు నీవు వేసుకున్నావు కా పురుష అహంకారపు ముసుగు. Thank you.
నీ సోదరు నువ్వే అప్పురా అది సోదా చంపేస్తాను నరికేస్తాను రాణి రుద్రమదేవి పరాక్రమాన్ని గురించి పొగుడుతుంటే మధ్యలో నీ సోదేంద్రా నువ్వు రాణి రుద్రమదేవి గారి పరాక్రమం గురించి మాట్లాడుతున్నావా నువ్వు హరిహరం హరిహరం వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా ఇద్దరము అపార్థం చేసుకున్నావురా అయినా అయినా వాళ్ళు చేసిన మోసం ద్రోహం ఇంత అంత కాదురా చివరికి వారి ద్రోహం వల్ల గణపతి దేవ ప్రభువులు అబ్బో అబ్బో ఒక్క కత్తి వేడుతో హరిహరిని తన ఎగిరి పడింది అనుకో అబ్బో అమ్మో రుద్రమదేవి గారు తోక త్రొక్కిన త్రాసులో విజృంభించారు శత్రువులను తుదముట్టించారు ఆ వీరత్వము ఆ వీరత్వము చూసి తీరాల్సిందేరా సరే ఇద్దరు అందరూ రుద్రమదేవి గారు పరాక్రమం గురించి జేజేలు పలుకుతుంటాయి అవును రాజగురువు మంత్రి సేనానుడు ఆమెను ఓదార్చి కర్తవ్యోన్ముక్త గావించినారు అందులోకి ఈరోజు సభను ఏర్పాటు చేశారు కదా అవును అవును విజయాత్రకు వెళ్ళి వచ్చిన సామంత రాజులందరూ వచ్చారు కదా సరే పదా సభ ఇందులో మహారాజ్ మీ సంకల్ప బలము అమోఘమైనది దానికి దైవము తోడైనది సర్వ సైన్యము లేని సమయమున దండనాథుల పరోక్షమున మహామాచులు కూడా లేని సమయమున మీరు మొగిలిచెర్ల దేవాలయమునకు వెళ్ళినప్పుడు మనవారే పగవారై కోటను ఆక్రమించినను కలవర పడక స్వల్ప రక్షక దళంతోనే విజృంభించి ఆక్రమణదారులను అణచిన దేశాలి అందుకే కాకతీయ సామ్రాజ్య ప్రజల పక్షాన సామంత మంత్రి దండనాయకుల పక్షాన మరి నా పక్షాన నీకు దాయగజకేసరి బిరుదును ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను అంబదేవులు విజయాన్ని సాధించారమ్మా కానీ ఆ విజయం ఇచ్చిన మత్తులో తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు మీ చేతిలో ఘోర పరాజయం పాలైన యాదవ దేవగిరి రాజు కూడా ఆతనితో చేయి కలిపాడమ్మా దేవగిరి రాజు మహారాణి వారు వాని నగరం దాకా తరిమి తరిమి కొట్టారు తట్టుకోలేక కాలబేరానికి వచ్చి కోటి సువర్ణ నాణాలు సమర్పించాడు వాడు మళ్ళీ కుట్రకు పాల్పడుతున్నాడా అవును వాణిని అంబదేవుణ్ణి అణచి వేస్తేనే గాని సామంతులలో భయం కలగదమ్మా సామంతులందరూ బెదిరి పడగా కానీ అతను ఇప్పుడు తానే శ్రీమంతుడని బిర్ర బిగుతున్నాడమ్మా కాకతీయ సామ్రాజ్య పరువు పరిస్థితులు అతనికి తెలియజేసి మరలా మనకి సామంతుడిగా మార్చటకు రాయబారమప్పుడు అంబదేవుని వద్దకే
నాపై మీరు ఇచ్చిన విశ్వాసమును నిలుపుకొని రేపుదేమే మీ ప్రయాణం చిత్తం. మహారాణి, మన కోటను పటిష్టపరచి శత్రు దుర్భేద్యము భావించాలి కదా. అవునా మరి, అవశ్యము చేయవలసింది అది. జాయప్ప గారు, అమ్మా, ప్రస్తుతం ఉన్న మట్టి కోట రాతి కోట వలె పటిష్టపరచుతుంది. రాతి కోటకు లోపల వైపున మెట్లు కట్టుతుంది. బాహ్యమున కంప కోట, ఇదొక మట్టి కోట, దాని చుట్టూ ఆగంత, ఆ పైన ఇసుక కోట, దానిపైన రాతి కోట, ఆ పైన కంచు కోట, చివరిగా గవలి కోట. ఏడు కోటలు అగత్తులతో మన రాజనగరం శత్రు దుర్భేద్యము కావచ్చు. అట్లనేనమ్మా. ప్రస్తుతమున్న కోటలు బాగుపరిచి కొత్త కోటలు తిట్టమై కూర్చున్నటులా ఏడు కోటల చేరికను ఇమడజేతు కాకతీయ సామ్రాజ్యం ఘనత నిలుపా. మహారాణి, మొన్నటి మన విజయంలో ప్రజలతో పాటు రైతులు కూడా ఎంతో సహకరించారు. వారిని కూడా కాస్త ఆలోచించాలి తల్లి. మనది వ్యవసాయ ప్రధాన నికరమై నేరు ఫలము రెట్టింపు నివ్వదే పంట పొలము. ధరవరలెల్ల కండిగా ధర్మరీతి రైతు కందిన ఆ రైతే రాజు కాడే భావన వరల వరయు అన్ని ఆధ్యాత్మిక
వృద్ధి చేతుము ప్రజల సమృద్ధి కొరకు దేశ వాణిజ్యమెల్ల విదేశములను దక్షురాలవైన నీ పరిపాలన సర్వము సకలము ధర్మబద్ధంగా నడుచులమ్మా. మీ యాదవ రాజు శౌర్య పరాక్రమాలకు పెట్టింది పేరని విన్నాను. ఆడది ఒక ఆడది విక్రమ ఎలిన ఆడదియా అది కాదు ఆడదియా కాదు ఆ కొన్న ఆడపులియే కత్తి పట్టుతో కదనాన కాళిగా బా నిన్ను ఘోరంగా భయపెట్టిందయ్యా. సరే నేనేం తక్కువ వాడనా, ఎన్నెన్నో రాజ్యాలు జయించాను. ముఖ్యంగా నంది కొట్టు గెలిచి నగరి నేను రాదు మెల్ల మెల్లగా సాధించి మెలగుతుంది. నిజమే, నీ వంతటి చతుడవనే కదా. స్వతంత్ర రాజ్యాధిపతిమైన నేను నీతో చేతులు కలిపినది నీవే కాదు, నేను స్వతంత్ర రాజ్యాధినేతనే. నీవు రుద్రమ సామంతుడవే కదా. దేవగిరి రాజా, నా పరాక్రమ ఎరిగి మాటలు తూరుడా ఇది కాదు. అయ్యయ్యో, నేనా ఉద్దేశంతో అనలేదు అంబదేవా. సామ్రాట్ అంబ సామ్రాట్ నీవంబ సామ్రాట్ అని నేను అంగీకరించను. మరి మన యుద్ధ వ్యూహమేమి? అవును, త్రిముఖ వ్యూహమే. నెల్లూరు మన్మగుండ గోపాలుడు నా అల్లుడు రాజన్న ఒకవైపు, మధుర పాండ్యులతో నీ యాదవ సైన్యంతో నీ ఇంకొక వైపు, సామంతయుక్తంగా నేను మధ్య భాగాన ఒకేసారి రుద్రమను తాకాలి. తిరుగులేనిదే.
వారి రాయవారిగా మహాదేవరాజు గారు వచ్చారు. మహారాణి రుద్రమదేవియా. ఏరా, ఆమె నీకు మహారాణియా? మరి నేనెవరిని? చెప్పారు ప్రభు. పనికి మాలిన వేధవ, వాడు చెప్పాడని నీవు చెప్తావా? తప్పైంది ప్రభు, క్షమించండి. ఓ, పోయి వాడిని పంపించు. రాజకీయము మనము చేద్దాము. రాజకీయం మీ కుమారులు ప్రతాపరుద్రులు క్షేమమేనా? మహారాణి రుద్రమదేవి అడగట ప్రతాపరుద్రుని అడుగుటలో మీ ఆంతర్యం? రుద్రమ నాతో పోరాడే వరకు క్షేమంగానే ఇందురని నేను ఎరుగుదును. ఆమె నీడలో నున్న మీ ప్రతాపరుద్రుని గురించియే నా దిగులు. నీవు రుద్రమదేవి గారి నీడలోనే ఉన్నామన్న విషయము విస్మరిపోతుంది. వారిప్పుడు స్వతంత్రులు, అంబదేవ సమ్రాట్లు. నేను రాయబారము వచ్చినది అంబదేవుల వద్ద పారిపోతరచ్చేందుకు కాదు. నోరు మూసుకొని ఉన్నా బ్రతికి ఉండు. ప్రాణమృతీత్వాణి దుర్తుడా దేవగిరి రాజా దోచుకొన వచ్చి దొరకిన పారిపోయి కోటి సువర్ణ ఫలములిచ్చి ప్రాణములు నిలుపుకొన్నట్టు బ్రతుకుని మహాదేవ శాంతి. ఎంత కాదన్నను యాదవరాజు నా మిత్రుడు. నా ముందే నా మిత్రుని దూషించుట ధర్మమా? అతడు మాట్లాడు విధానము ధర్మమా? ముఖ్యుడు యాదవరాజా, మౌనంగా కూర్చున్నాము. మీరు ఆసులు గండు. తండ్రుల కాలం నుంచి కాకతీయ సామ్రాజ్యానికి ఆత్మీయ సామంతం, ఇప్పుడు ఇటు తిరుగుబాటు చేయ న్యాయమా? మహాదేవరాజా, నేను పట్టాభిషేకం నాడే చెప్పాను ఒక ఆడదాని కింద పనిచేయడం ఇష్టపడనని. అయినా నన్ను విజయయాత్రకు పంపారు. అందిన అవకాశాన్ని వినియోగించుకున్నాను, స్వతంత్రం ప్రకటించుకున్నాను. ఇప్పటికైనా మీతో మీరు మాతో కలవండి. మీ కుమారుని రాజును చేద్దాం. రుద్రమ బ్రతికి ఉన్నంత వరకు మీ వాణ్ణి రాజును కానియరు. ఆమోదించిన దాన్ని మీరొక్కరు వ్యతిరేకింపవచ్చా? ఎవరు ఎవరు ఆమోదించారు? తన భర్తే వ్యతిరేకించాడు కదా, పెంచిన కొడుకే కోటను ఆక్రమించాడు కదా, మరి నాదేం తప్పు? వ్యతిరేకించిన వారంతా మట్టిలో కలిశారు. అందుకే జాగ్రత్త పడ్డాను. సామంత రాజులను ఒక్కొక్కరిని నా వశం చేసుకుంటూ పటిష్టమవుతున్నాను. మీరు మాతో కలవండి, మీ కుమారుని చక్రవర్తిగా చేద్దాం. రుద్రమ బ్రతికి ఉన్నంత వరకు మీ వాణ్ణి రాజులతో.
అమ్మదేవ, నీలా నేను రాజద్రోహి కాదు. ప్రాణాలపై ఆశ ఉంటే మారు. రుద్రమదేవిని చంపడం ఖాయం. ఈ కొడుకు కాకపోతే నేనే సామ్రాట్టును అవుతాను. ప్రాణముల మీద తీర్పున్న పట్టుకయుండి స్వామి భక్తి అనుపమానం. ఆడదనగను ఎవరైనా ఆడదేను, రుద్రమయు కొట్టి ఆడదే రుద్రుడవదు. అమ్మదేవుని ఢీకొని ఆపగలదే, అమ్మదేవుని ఢీకొని ఆపగలదే. ఆమె తంపి సంప్రాట్టునవుదు ఇంకా చంపుతున్నీ నాలుక ఏ చీలికలు చేయవలే. రాయవారిగా వచ్చిన గాన బ్రతికిపోయి వారికి కనుకనే ఇంత మాట్లాడినను బ్రతికిపోవచ్చు. రుద్రమను సాక్షిద్దాము. విపరీత బుద్ధి మీ ఇరువురకు బహుకాలం దాపరించినది, ఇక ఎవరు అప్పగలరు?